హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాస్తాన్ అని వాడితో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కస్టడీలో ఉన్న రాధాకృష్ణారావు ఈ కేసుకు సంబంధించి కొన్ని సంచలన విషయాలు బయట పెట్టాడు అని వార్తలు వస్తున్నాయి. అందులో మొదటగా కేసీఆర్ గారే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి, ఆయన ఇదంతా చేయించాడని చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి దీంట్లో నిజమెంతుంది? అసలు ఫోన్ ట్యాపింగ్ ద్వారా కేసీఆర్ గారు దాన్ని ఏ విధంగా యూజ్ చేసుకున్నారు సార్? యా, నిజంగా ఈయన చెప్పాడా లేదా అనేది మనకి డైరెక్ట్గా తెలిసే అవకాశం లేదు. బట్ సీఎంఓ అంటే చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచే లీక్లు జరుగుతున్నాయి. ఓకే. సో అట్లాంటి లీక్ ఒకటి వచ్చింది. దీన్ని ఒక మీడియా సంస్థ విపరీతంగా హైలైట్ చేసింది. నిజంగా కూడా ఇది సంచలనం అని చెప్పొచ్చు. నేను చాలాసార్లు కూడా చెప్పాను ఈ దీని మీద చెప్తున్నప్పుడు. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్లు వాళ్ళకు ప్రతిపక్షాల మీద కావచ్చు, లేకపోతే సివిలియన్స్ మీద కావచ్చు, వాళ్ళ మీదంతా కూడా వాళ్ళకి నిఘా పెట్టాల్సిన అవసరం వాళ్ళకి ఏముంటుంది. ఇది క్లియర్గా రాజకీయంగా లాభం ఉండే వాళ్ళే చేస్తారు. రాజకీయంగా లాభం ఉండే వాళ్ళు ఎవరు? ముఖ్యమంత్రికే లాభం ఉంటుంది. అది అంటే బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రికే లాభం ఉంటుంది ప్రతిపక్షాల మీద. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా గతంలో చంద్రబాబు ట్యాప్ చేస్తున్నాడు జగన్ అన్నాడు, జగన్ ట్యాప్ చేస్తున్నాడు చంద్రబాబు అన్నాడు. సో ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. అట్లాగే రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా మోడీ పెగాసస్ సాఫ్ట్వేర్ ద్వారా మా ఫోన్లో అనే ట్యాప్ జరుగుతుంది అన్నారు. జనరల్గా ట్యాపింగ్ జరగడం అనేది కామన్, అందరికీ తెలుసు. ఏ గవర్నమెంట్ ఉన్నా ప్రత్యర్థుల మీద తర్వాత తమకి ఇబ్బంది పెట్టే వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడం ఇవన్నీ జరుగుతుంటాయి. అట్లా కాకుండా ఇది ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి మనకు మంచిదే ఇది. ఎందుకంటే పోలీసు వ్యవస్థ రాజకీయ వ్యవస్థకు ఎలా పనిచేస్తుంది, చట్ట వ్యతిరేకంగా నిరంతరం చట్టాల గురించి మాట్లాడే ఈ పోలీస్ వ్యవస్థ, నిరంతరం ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడే ఈ రాజకీయ వ్యవస్థకు ఎట్లా లోబడిపోయి ప్రతిపక్షాలను కావచ్చు, లేకపోతే ప్రత్యర్థులను కావచ్చు, వివిధ ఉద్యమాలు చేసే ఉద్యమకారులను కావచ్చు, చివరికి సొంత కుటుంబంలో వాళ్ళని కావచ్చు, సొంత పార్టీలో వాళ్ళని కావచ్చు, ఇవి మొత్తం అందరినీ కంట్రోల్ చేయడానికి పోలీస్ వ్యవస్థని ఎలా వాడుతారు అనేది మనం గతంలో హిట్లరు స్టాలిను వీళ్ళని చదువుకున్నాం. హిట్లరు కాలంలో గెస్టపో అనే ఒక పోలీస్ డిపార్ట్మెంట్, సీక్రెట్ సర్వీస్, ఆ గెస్టపో అందరి మీద నిఘా పెట్టి అప్పట్లో చేసేది. తర్వాత స్టాలిన్ కాలంలో ఎన్కేవీడి అనే ఒక సంస్థ ఉండేది, అది కూడా సీక్రెట్ సంస్థ. అది స్టాలిన్కి ప్రత్యర్థులు అనుకునే వాళ్ళని, స్టాలిన్కి థ్రెట్ అనుకునే వాళ్ళ మీద అంతా నిఘా పెట్టి చేసేది. సో అలాగా ఇప్పుడు కేసీఆర్ ఇలా చేశాడు అనేది ఇప్పుడు బయటకు వచ్చింది. ముందు నుంచి కూడా ఏంటంటే కేసీఆర్ మీద ఆరోపణలు ఏంటంటే కేసీఆర్ విమర్శని తట్టుకోలేడు, కేసీఆర్ చిన్న ఎవరైనా విమర్శించినా తట్టుకోలేరు అనేది కేసీఆర్ మీద అభియోగం. నిన్న నేను ఒక కేటీఆర్ వీడియో చూసా, కేటీఆర్ని ఇదే ప్రశ్న అడిగారు. సార్, మీ కాంగ్రెస్ను గెలిపించడం అంటే ఇది కేసీఆర్ మీద నెగిటివ్ ఓటు కానీ కాంగ్రెస్కి పాజిటివ్ ఓటు కాదు, అంటే కాంగ్రెస్ని ఏదో గెలిపించాలని ప్రజలు అనుకోలేదు, కేసీఆర్ని ఓడించాలని ప్రజలు అనుకున్నారు, దానికి కారణం కేసీఆర్ అహంకారం అనేది అంటున్నారు. మీరేమంటారంటే విశ్లేషకులకి మిగతా వాళ్ళకి మాట్లాడడానికి మా మీద వేరే ఏమీ లేక ఈ ఆరోపణ చేస్తున్నారు. మేము సంక్షోభ అభివృద్ధి ఇవన్నీ బాగా చేసాం కాబట్టి అక్కడ విమర్శించలేరు కాబట్టి ఏం చెప్పాలో తెలియక అహంకారం అంటున్నారు. మేము అహంకారంతో ఎవరినేమన్నా అన్నామా? అది ఇదని మాట్లాడుతున్నాం. కానీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో రాధాకిషన్రావు కస్టడీలో ఉన్నాడు 7 రోజులు. ఈ 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఈ 7 రోజుల కస్టడీలో ఆయన నోరు విప్పి మొత్తం చెప్పేశాడని చెప్తున్నారు. వాంగ్మూలం డీటెయిల్గా రాసుకుని వీడియో కూడా షూట్ చేశారని చెప్తున్నారు. అందులో ఏం చెప్పారంటే ఈ మొత్తం ట్యాపింగ్ చేయమని మాకు చెప్పింది కేసీఆరే, కేసీఆర్ ఉత్తర్వుల మేరకే మేము చేసాము. అందుకనే కేసీఆర్ ఏం చేశాడంటే తనకు అనుకూలమైన ఆఫీసర్లను తెచ్చిపెట్టుకున్నాడు, తన కులం వాళ్ళని తనకు నమ్మకంగా ఉంటారనుకున్న వాళ్ళని తెచ్చిపెట్టుకున్నాడు. సో ఇక్కడ ఎస్ఐబి ఏదైతే ఉందో, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఏదైతే ఉందో, దానికి ప్రభాకర్ రావుని డీజీగా చేశారు ఆయన సామాజిక వర్గం. ప్రభాకర్ రావు ద్వారా నన్ను టాస్క్ ఫోర్స్ డీసీపీగా పెట్టారు. సో టాస్క్ ఫోర్స్ డీసీపీ అనేది వెరీ ఇంపార్టెంట్. సిటీలో తనకు అనుకూలమైన వాడు ఉండాలి అనేది కేసీఆర్ ప్లాన్, అట్లా నన్ను పెట్టారు. అట్లాగే ప్రణీత్ రావుని ఎస్ఐబిలో యాడ్ చేశారు అతని ఆధ్వర్యంలో చేయమని. సో మేము అందరూ కలిసి ఏం చేసామంటే కేసీఆర్ చెప్పిన వాళ్ళందరి మీద నిఘా పెట్టడం,
చేశాము. కేసీఆర్కి ఏంటంటే, కేసీఆర్ అంటే పెద్ద ఆయన పెద్ద ఆయన అని చెప్పాడు అనమాట ఆయన. సో పెద్ద ఆయనకి చిన్న విమర్శను కూడా తట్టుకోలేడు ఆయన, ఇరిటేషన్ వస్తుంది. అందుకని తన పార్టీలో ఎవరెవరు తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఏంటి అనేది కొంతమంది పేర్లు ఇచ్చారు. వాళ్ళ పార్టీ వాళ్ళ మీద నిఘా పెట్టాము, వాళ్ళ సొంత ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా నిఘా పెట్టామన్నాడు. ఈ కాంటెక్స్ట్లో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, సొంత పార్టీలు ఎవరు పెట్టుంటారు, సొంత ఫ్యామిలీలో ఎవరిని పెట్టుంటారు? సొంత ఫ్యామిలీలో హరీష్ రావుని పెట్టుండే అవకాశం ఉంది. ఎందుకంటే హరీష్ రావుని ఆ మధ్య దూరం పెట్టేశాడు, మినిస్టర్ కూడా ఇవ్వలేదు. దానికి కారణం ఎక్కడో హరీష్ రావు ఈయన మీద నెగిటివ్గా మాట్లాడేప్పుడు, మనం ఫ్రెండ్స్గా ఉంటాం, ఫ్యామిలీలో ఉంటాం, అక్కని అక్క గురించి తమ్ముడు బయట మాట్లాడేటప్పుడు మా అక్కకు బుద్ధి లేదు, ఎట్లంటే అట్లా ప్రవర్తిస్తుంది ఏదో మాట్లాడతాడు, అంత మాత్రం ప్రేమ లేదని కాదు కదా. అంటే ప్రేమను ఎక్స్ప్రెస్ చేసే పద్ధతులు రకరకాలుగా ఉంటాయి, అవి నెగిటివ్గా కూడా ఉంటాయి. భార్యాభర్తల మధ్య ఎంత గొడవలు ఉంటాయి మనకు తెలుసు, ప్రేమికులు కొట్టుకొని ప్రేమికులు ఎవరు ఉంటారు. సో ఇది కూడా తట్టుకోలేని వాళ్ళు, అంటే చిన్న విమర్శను చిన్న భిన్నాభిప్రాయాన్ని కూడా తట్టుకోలేని స్థాయికి కేసీఆర్ వెళ్ళిపోయాడు అనేది ఈయన మాటల్లో తెలుస్తుంది. ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళని పెట్టడానికి కూడా ఇదే కారణమని, ఈటెల రాజేందర్ బయట ఎక్కడో మాట్లాడారని దాని మీద నిఘా పెట్టారని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. అంటే తన సొంత పార్టీ వాళ్ళని సొంత కుటుంబంలో వాళ్ళని కూడా నమ్మలేని పరిస్థితి కేసీఆర్ వచ్చారు. ఈ గుణం ఎవరిలో ఉంటుందంటే నియంతల్లోనే ఉంటుంది, స్టాలిన్ హిట్లర్ ఇలాంటి వాళ్ళు. ఇందాకే మా ఫ్రెండ్తో మాట్లాడు, మా ఫ్రెండ్ స్టాలిన్ మీద రీసెర్చ్ చేస్తున్నాడు. ఈ మధ్య స్టాలిన్కి సంబంధించి చాలా ఆర్కైవ్స్ బయటపడ్డాయి అన్నమాట. సో దాని మీద వరల్డ్ వైడ్గా స్టాలిన్ కాలంలో ఎలాంటి అరాచకాలు జరిగాయని డీటెయిల్ బుక్స్ మెటీరియల్ బయటకు వచ్చింది. సో కోట్కిన్ లాంటి వాళ్ళు చాలా విస్తృతంగా పరిశోధనలు చేశారు. దాంట్లోంచి ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నాను, అదేంటంటే స్టాలిన్కి పాలిట్ బ్యూరో దాదాపు 130 మెంబర్స్ ఎంతమంది ఉంటే అందులో వాళ్ళ మీదంతా నిఘాలు పెట్టి వాళ్ళల్లో తనకి థ్రెట్ ఉంటుంది అనుకుని 90 మందిని చంపేశాడు. 130లో 90 మందిని చంపించేశాడు. అంటే 70% పాలిట్ బ్యూరో వాళ్ళనే చంపించాడు స్టాలిన్. మిగతా ఎంతమందిని చంపించాడంటే నెట్లో ఎవరైనా వెతికితే దొరుకుతుంది మీకు. అంటే ఏ స్థాయి అభద్రత ఉంది, తన పాలిట్ బ్యూరో మెంబర్స్ని కూడా నమ్మలేని ఒక అభద్రత స్టాలిన్లో ఉంది. సో అట్లాగే ఇంకా హిట్లర్ అయితే ఇంకా చెప్పాల్సిన పని లేదు. ఇలాగా నియంతలు ఏంటంటే వాళ్ళు వాళ్ళ నీడను కూడా నమ్మలేరు. అలాంటి నియంత లక్షణాలు కేసీఆర్కి వచ్చేసాయి. మనం మామూలుగా ప్రెస్ మీట్ చూస్తేనే తెలుస్తుందిగా, ఎవరు చెప్పాల్సిన పని లేదు. కేటీఆర్ ఇప్పుడు ఏదో ఆయన చాలా ఏదో ఏమి చెప్పలేక విమర్శిస్తున్నారంటారు. అంటే మేమందరూ కళ్ళు మూసుకొని చెప్తున్నామా, ఏ ప్రజలకు అర్థం కాదా, లేకపోతే వీళ్ళు కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నారా, అర్థం కాదు. కేటీఆర్కి ఇప్పటికైనా ఆయనకి కళ్ళు తెరుచుకోవట్లేదా అర్థం కాలేదు. ఎందుకంటే ఒక మీడియా సమావేశంలోనే విలేకరుల్ని ఎట్లా గద్దిస్తున్నాడు, అదేదో ఈయన రాజ్యం అయినట్టు, ఈయన రాజు అయినట్టు, వాళ్ళందరూ పనికిమాలలో అయినట్టు ఇలాగ మాట్లాడుతున్నాడు. నువ్వు ఇక అధికారం ఇస్తే నువ్వు సీఎం అయినావు. నువ్వు ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం ఏంటంటే తెలంగాణ తనేది ఇచ్చాడనేది మేజర్ ప్రాబ్లం, అతను నమ్మడం కానీ మిగతా వాళ్ళు నమ్మించడం కానీ. ఖచ్చితంగా ఆయన రోల్ మేజర్ ఉంది, కానీ అట్ ద సేమ్ టైం అనేక మంది బలిదానాలు ఉన్నాయి, దాదాపు 1000 మంది వాటి చనిపోయారు, అనేక ఉద్యమకారులు అనేక రూపాల్లో నష్టపోయారు తెలంగాణ ఉద్యమం కోసం. పైగా 69 నుంచి ఉద్యమం జరుగుతూ వచ్చింది. అట్లాగే అనేక పరిస్థితులు కూడినాయి, జగన్ ఫ్యాక్టర్ ఒకటి, సోనియా గాంధీకి, ఇవన్నీ అనేక అంశాలు కలిసి వస్తే అయినాయి. అందులో ఈయన రోల్ కూడా ఉంది లేదని కాదు, కానీ మొత్తం నేనే తెచ్చాను అని మాట్లాడితే అది నమ్మితే అంతకంటే మూర్ఖత్వం ఉండదు. సో మొన్న కూడా ఆయన తెలంగాణ చరిత్ర కేసీఆర్ అన్నాడు. తెలంగాణ చరిత్రలో ఈయన కొన్ని పేజీలు ఉంటాయి తప్ప మొత్తం బుక్కే తెలంగాణ చరిత్ర అంటే కేసీఆర్ బుక్ కాదు కదా. సో అనేక మంది తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు. సో ఆయన వచ్చినాక ఏంటంటే ఈ ఒక కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్, నేనేం చెప్తే ప్రజలు నమ్ముతారు, ఎందుకంటే చాలాసార్లు నమ్మారు, అది ఆయన నమ్మేస్తాడు ఆయన కూడా. అంటే మామూలుగా ఒక కథ ఉంటుంది, ఒక రైటరు తను డిస్టర్బ్గా ఉంది రాయడం అని ఆయన ఏం చేశాడంటే ఊరు చివరి పోయి రాసుకుంటున్నాడు ప్రశాంతంగా. అక్కడ పిల్లలు గోల చేస్తుంటే వాళ్ళకి అక్కడ మార్కెట్లో స్వీట్లు పంచుతున్నారంట ఫ్రీగా అని చెప్పాడు, వాళ్ళని తెరమేద్దామని ఒక అబద్ధం చెప్పాడు. ఇవి పిల్లలంతా పరిగెత్తి వెళ్ళిపోయారు. తర్వాత కొంతసేపటి ప్రశాంతంగా రాసుకుంటుంటే బయట గోల అనబడింది,
బయట ఏమిరా గోళాన్ని బయటకు వచ్చి చూస్తే పులోమని జనం వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు, పరిగెత్తున్నారంటే అక్కడ మార్కెట్లో స్వీట్లు పంచుతున్నారంటున్నారు. ఈయన కూడా పెన్ను పేపర్ పెట్టేసి ఈయన కూడా పరిగెత్తాడు. అంటే ఏంటి, ఈయన అబద్ధాన్ని ఆయన కూడా నమ్మేశాడు అనమాట. ఈయనే అబద్ధం చెప్పాడనే విషయం మర్చిపోయి ఈయన అబద్ధాన్ని ఈయనే నమ్మాడు. సో అలాగా కేసీఆర్ తను ప్రజలకి ఏ అబద్ధాలు చెప్పాడో తన అబద్ధాలను తనే నమ్మి, తెలంగాణకి అంటే నేనే అనేది ఆయన నమ్మి దాన్ని కాదన్న వాళ్ళ మీద అంతా విరుచుకుపడ్డాడు. దానికి ఫోన్ ట్యాపింగ్ కూడా వాడుకున్నారు. ఇప్పుడు మొత్తం బయట వచ్చింది ఎవరెవరు ప్రత్యర్థులు ఉన్నారో వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళని ప్రెజర్ చేసి లొంగ తీసుకున్నామనేది కిషన్రావు చెప్తున్నాడు. రాధాకృష్ణరావు అంటే ప్రత్యర్థుల్ని కావచ్చు, పార్టీలో ఉండే విమర్శకుల్ని కావచ్చు, తర్వాత పౌర సమాజంలో ఉండే నాయకులు చాలామంది ఉంటారు వాళ్ళని కావచ్చు, వీళ్ళందరం ఫోన్ ట్యాపులు చేసి ఆ రహస్యాలను మేము వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు, వాళ్ళ డబ్బుల్లో అవాదేవీలో ఏదో ఒకటి ప్రతి ఒక్కళ్ళలో కొన్ని బలహీనతలు ఉంటాయి, వాటన్నిటిని పట్టుకొని వాళ్ళని మేము లొంగ తీసుకున్నాము అని. అంటే ఒక పోలీస్ వ్యవస్థను ఇల్లీగల్గా ప్రజల మీద ప్రతిపక్షాల మీద ప్రయోగించి కేసీఆర్ చేశాడంటే ఖచ్చితంగా ఎన్నికల తర్వాత ఆయనకి మ్యూజిక్ వినిపిస్తుంది, ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎన్నికల తర్వాత ఫోన్ ట్యాపింగ్ వెర్షన్ 2 స్టార్ట్ అవుతుంది. ఆ వెర్షన్ 2లో ఫస్ట్ ఉండబోయేది కేసీఆర్ అని చెప్తున్నారు. మరి దాన్ని ఆయన అదేదో అంటారు కదా, ఆయన్ని పెద్ద వ్యూహకర్త ఏదైనా సాధిస్తాడు కేసీఆర్ అని, మరి దాని నుంచి ఏమైనా బయటపడతాడా ఆయన తన శక్తియుక్తులను ఉపయోగించి, లేదో పరిస్థితులు బాగాలేవు కాబట్టి మహామహుల వాళ్ళే జైల్లో కూర్చున్న సందర్భాలు ఉన్నాయి. సో ఆ రకంగా ఈయన కూడా జైలుకి వెళ్తాడనేది మనం ఎన్నికల తర్వాత కానీ మనకు క్లారిటీ రాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.